నారాయణ 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 జయ జయ నారాయణ హరే దీన జన పాలన జయ జయ నారాయణ హరే దీన జన పాలన జగతికి నీవే జనకుడవైనా జనని జనకుల సుతులము మేమే పురుషోత్తమయటు పుణమి కందవే పురుషోత్తమయటు పుణమి కందవే పుడమిని బ్రోచడి ప్రభుడవు నీవే పుడమిని బ్రోచడి ప్రభుడవు నీవే జయ జయ నారాయణ హరే దీన జన పాలన అవని భారము అమితము కాగా అవతరించితివి ఎల్లి మారులో అవని భారము అమితము కాగా అవతరించితివి ఎల్లి మారులో నీలీలలు నేనే మని వర్ణిల్తు జగతిని బ్రోచడి దైవము నీవే జగతిని బ్రోచడి దైవము నీవే జయ జయ నారాయణ హరే దీన జన పాలన అందరూ నన్ను చూచి విలయంబుగా ఈ జగడాల మౌనే మోమిందు గనంగనయ్యనని ఎంతయ సంధ్య ముందు చూడా అందందు చరింపు మంచు కలహాసను నన్ను చేసేదాత నిత్యము భక్తిని కై తపింతునా
నారాయణ నారాయణ. అయ్యి అవసరమున నీయడనయ్యేది ఏని తీయని కయ్యమ్ముడు చేజిక్కిన బాగుండు కదా. ఈ కళ్యాణి వరవు తెలిసినది తెలిసినది సీత, తొల్లి ఈమె లంక ఎందు దయంప, అందున్న పెద్దలందరి వినాశన హేతు అని వచింప, రావణుండక మంద సమ్మున ఈమె నుంచి సముద్రమును దాటింప, ముదిలేశ్వరునకు నాగరసారం లభించట చేసి సీతయ్యను నామమ్మని పెరిగి నేటికింతనేది. ముందు ఇంక రావణుడికి చేకూరిన శాపముక్తికి జీవనముక్తికి ఈ సీతయ్య ముఖ్య హేతువు కాగలదు. బాల రతనాజాల సుశీలయైనా జానకి సతీ వ్యామోహ జనితుడగుచో రావణుడు అంతమగునంచు వ్రాసెనలువా సీత పుట్టుక సీత పుట్టుక లంకకు చేటు కాగా ముందా రామరావణ సంగ్రామమున నాకు ఇష్టం మృష్టాన్న భోజనం సంతృప్తిగా లభింపనున్నది. కానీ అంతవరకు ఉపవాసం ఉంటెట్లు? బలిరా చక్కని ఉపాయం. ఇప్పుడు దండకారణ్యమున విశ్వామిత్రుని యొక్క యజ్ఞం చేయ ప్రయత్నం నుండి వేగమే ఈ వార్త రావణుడికి ఏతించిన ఇంకా వైరమునికేమి లోపము? కానరు నీ మహిమా దేవా గానము చేయా నా తరమానిను, గానము చేయా నా తరమానిను, కానరు నీ మహిమా కలిగిన దినము నా తలచరు నీ పేరు, కలిమిన శిల్చిన కలవరమందేరు, కలిగిన దినము నా తలచరు నీ పేరు, కలిమిన శిల్చిన కలవరమందేరు, మనుజులకిది సహజమే దేవా, మనుజులకిది సహజమే దేవా, కానరు నీ మహిమా దేవా, గానము చేయా నా తరమానిను, గానము చేయా నా తరమానిను, కానరు 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 నీ మహిమా.
మహోదేవ. గంగా కాచాయని కాంతలి మసలు సంసోరియా మదనవై సీమ కళ్యాణదముడు విశ్వనాథుడు ఆది భిక్షకుడు మల్లి వాహన పెట్టి నడయారు రౌతో మోముడి చంద్రుని వాయుపల్టూ చల్లని చూపుల ఎల్ల లోకములేలు అరుణామయుడు కంతి అండ పిండ బ్రహ్మాండ భూభాండమిల్లా అగ్రమింపను మట్టి విషాది కీలా ఇట్టి పట్టి మింగిన జగజ్జుతి అయినా శంకరుండో భక్త జన వశంకరుండే శరచంద్ర సాంద్ర జ్యోత్స్న సముజ్వల దేహ దవళఛాయ వియంగోత్తుంగ తరంగ భంగ భంగిమ రంగ దుత్తమాండ అమందానంద ముఖారవింద బాలేంద్ర సుందరచంద్ర అక్షీణ కరుణా కటాక్ష వీక్షణ క్షణార్ద దాక్షిణాయన ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. కర్ణ పుట విచ్ఛేదకర నామోచ్చరణ గావించిన ఆ దుష్టాత్ముండెవడు? గర్భశత్రుని అభిలాషులనంత సులభంగా కాదు కాదు కాయమ్మున గాయమ్ములు గావింపవలెను. ఓం పార్వతీపతే నమః. ఓం జుటా జుటాయ నమః. ఓలియ సందర్భ ప్రలోపి ఎవడెవరా నీవు? లక్కపుర సామ్రాజ్యమున రాజాంతపురాంతర భాగమున అరివేల కంట రక్తధారాలు నాకు వసంత క్రీడ వలాసనకు నాకి నోట పడిన పాత పాట అంత తొందరగా మరపురాక ఏదో పాడితిని
అందియే గాని అది అతిశయమన్నదని కాదు, అవశ్యమని కాదు. అయినను కనుక మాధవుడేమి చుట్టమా పక్కమా, ఇంకా నీకును నాకు చుట్టరికం ఉన్నదా నారదా? కొత్త చుట్టరికము కాదు, పాత చుట్టరికమే. అయినా అది ఎట్లు నారదా? ఎటులేమున్నది? నీవు విశ్రవసు బ్రహ్మ తనువు భండవు, నేను చతుర్ముఖ బ్రహ్మ మానసపుత్రుడను. అయినా నీవు నాకు తాత వగదు అన్నమాట. అన్నమాట ఏమి ఉన్నమాటే కాకున్నా ఇంత దూరం కష్టపడి వస్తున్నా. మరి నిలిచి తాత, నీవు కూర్చుంటామన్న మనిషిదివి, నేను కూర్చుంటా మనిషిది మనవడా. సరేగాని రాక్షసేంద్రులకు క్షయమే కదా. పాలక్ష కరుణ కటాక్ష వీక్షణ లబ్ధుండనగు ఈ రక్షో నాయకుని క్షేమం మనకేమి కొరత? నిక్షేపము నేయున్నాడా బ్రహ్మ మానసపుత్ర, నీవు త్రిలోక సంచారి కదా, అందెందైనా కయ్యాల మారి సౌరి కనిపించనా? మారు వేషములను దాల్చి మాటియుడి నారదా, మారు వేషములను దాల్చి మాటియుడి ఎట్టులెట్టులో దైత్యుల గుట్టెరింగి మాటు పెట్టిన సరి నా సమక్షమునకు రాడు కనరాడు ఎదురాడలేడు నేడు. ఈ శక్తి సామర్థ్యముల గురించి నేడు నీవు కొత్తగా చెప్పవలైనా నేను వినవలైనా నాకు ఇంతకుముందే తెలియను. నాకు తెలియనన్న విషయము లోకమునకు తెలియను, అది నీకు తెలియను. హరిరాజవర్గమచ్చంత చేతో భీతి దాసాను దాసులై నీకు తలలు వంచ పంచభూతంబులు స్వతంత్రమే లేక నీకను సన్నల మోకరింప పేరు చదిన మేటి వీరాధి వీరులే నీకు మొగసాల నిచ్చియూడిగము చేయ నిలువ నీడలు లేక నిర్జన యోధులు చెట్టు పుట్టల చాటు చేరుచుందా ధైర్య ధైర్య సుధైర్య గంభీర వీర భటశయంబు జై 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 ప్రస్తుతింప దారుణీ పాలన దక్ష దైత్యనాథ జగ జగాల ముజ్జగాల ఎందైనా నీకు సాటి గలరే ఇంతకా జిత్తులు మారి ఎందు నేను ప్రస్తుతమున వైకుంఠమున మాత్రం లేడు. పారిపోయినా పారిపోయాను, అవతారమే మారిపోయాను, కానీ వైకుంఠమున నారాయణుడేగాక లక్ష్మీ నాగేంద్రులు కూడా కనబడట్లేదు. ఏది ఎట్లయినను ఇది లోకం ఎవరికి తోసినట్లు వారు అనుకుంటున్నాడు. ఇంతకు ముందే స్వగ్గమున వీడి అజ్ఞాత వాసం చేయుచుండెను కదా, ఇంకేమి ఇంద్రునితో పాటు ఉపేంద్రుడు కూడా వైకుంఠమునకు ఉద్వాసన పలికినేమో. రాక్షసేంద్ర విధేనాడు కనబడిన చంద్రుడు తదేనాడు తనంతటి తానే కనబడినట్లు ఈనాడు కనబడని మాధవుడు ముందొక నాటికే నీ కనబడకపోయా. అది సరే గాని నీ మాటలు వినినా నాకు మరి ఒక మాట జ్ఞప్తికి వచ్చున్నదే. అయినను నీకు తెలియకపోయినా కదా నేను చెప్పుటకు. నారదా నాకు తెలిసిననేమి తెలియకున్ననేమి నీవు చెప్పనందించేదేదియో నీవు చెప్పుము. చెప్పుడికేమున్నది? దక్షిణ భారతదేశమున గాధేయుడు ఒక మహాయజ్ఞమునంచినట్లు కర్ణాకర్ణిగా ఆకర్ణించుదని నిజానిజములు నీకేమైనా తెలివినేమోనని. విశ్వామిత్రుడు యజ్ఞమునరింప సమకట్టెనా కై కొనగలడా? ఎవరెక్కడ మీరిదే పోయి మారీస స్వభావం తెలుసుకుని రమ్ము.
సర్వలోక శాసనకర్తనకు నాకు ఈ కార్యము దుస్సాధ్యమగున బహుకృతి విధ్వంసకారి దశకంట. నేను పొరబడిన మాట ఏమో గాని నీవు తొందరపడిన మాట మాత్రము యథార్థము. త్రిశంఖ స్వర్గ నిర్మాణ బ్రహ్మయ్య గాధేయుడు హరిశ్చంద్ర సార్వభౌముని అంతటి వానని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల్ని ద్రావించిన గాధేయుడు, బ్రహ్మకు ప్రసృష్టికర్త అయిన గాధేయుడు, అతి యోధుడైన గాధేయుడు, తక్కిన మునుల పోలే నీవు సామాన్యుడని పొరబడితివి. ఆ ఎదురు పలికిన పలుకులు నల్లేరు మీద పడిన నడకని భ్రమ పడితివి. పాలించుచున్న రాజ్యలక్ష్మిని పరుల చేతి కప్పగించి ఆకులలములు మేయిచు ముక్కు మూసుకొని మూల కూర్చున్న ముదుసల్లిని ప్రతిభాశాలుడని ప్రస్తుతించుటకు నీకేమైనా మతిపోయినదా ఏమి? నీ మాటలు వినుచుండా నాకు మతిపోవచ్చునే ఉన్నది. కావుననే వాణిని నాతో పోల్చితివి. పొరపాటు పొరపాటు. అతనిని నీతో పోల్చడం శుద్ధ పొరపాటు. పోల్చితివని నీవనుకున్నరా అంతకంటేనూ పొరపాటు. నీవు ఆ తపస్సాలించి రాజసింహాసనం ఎక్కితివి. గాధేయుడు సింహాసనం త్యజించి తపోదీక్ష వహించాను. నీవు శ్రష్టయనుంచిన సృష్టిపై స్వేచ్ఛాధికారము సాగించితివి. కౌశికుడు నలవ సృష్టికే ప్రతిసృష్టి గావించుకున్నాడు. నీవు నిటలాక్షణ భక్తుడు, అతను కమలాక్షణ భక్తుడు. నీవు రాక్షస బిడ్డవు, రాక్షస బిడ్డడు. కోప్పడకు. నీ ఇరువురికి కొన్ని సంబంధములు మాత్రం లేకపోలేదు. అతను మౌనులో పెద్ద, నీవు దానవులలో పెద్ద. మీరు పైరులు పట్టిన పెట్టు విడిచిపెట్టువారు కాదు. అసమర్థులు అంతకంటేన కారు. తీవ్ర కోపమున ఒకరిని మించిన వారొకరు. వానికి తపోబలం ఒక్కటే కలదు. తపోబలంతో పాటు కండ బలము, భుజ బలము, అర్థ బలము ఉన్న మాట నిజమే. నేనేమంటిని? గాధే యాగము భంగము కాగలరా? అందుల కైసరణి వీరులందరూ తిరిగి రాగలరా? రానున్న కీడుమీరుడు గురించి యోచించిదివా అని చెప్పు. నారదా, నా శక్తి ఇంకా నువ్వు నీకు తెలియలేదా? కౌశిక యాగ భంగమిక సహజంబుగా కూడు కొంచెం జాగ్రత్త వహించుతా. ఎందుకైనా మంచిది, తర్వాత నీ ఇష్టము. మరిక నేను పోయి వచ్చేదను. మంచిది, పోయినప్పు. మారిచ స్వభావులారా, దండకారం జమున కుసికి నందొండక యజ్ఞం ఉండరించుచుండెనట. ఏమి ప్రళయకార రుద్ర ప్రతిమాన ఈ లంక నగర సామ్రాజ్యాన్ని శిక్షించుటకు మన ప్రధాన కర్తవ్యము, ప్రధాన అవసరము. అటువైనా పోయి రండు.